ప్రశాంత్ కిషోర్ టీం సర్వే ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్రాల రాజకీయాల వరకు పీకేగా సుపరిచితుడైన ఆయన రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు పొందాడు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి కావాలన్న నరేంద్ర మోదీ తీసుకువచ్చిన యువ మేధావిగా ప్రశంసలు పొందాడు అప్పటి ఎన్నికలలో మోదీ విజయం తర్వాత ఇక పీకే తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏపీలో విజయం దక్కించుకునేందుకు ప్రయత్నించిన వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పాదయాత్ర ఇంటింటి ప్రచారం సామాజిక వర్గాల పోలరైజేషన్ ఇలా అనేక రూపాల్లో పీకే వైసీపీకి సాయం చేసిన విషయం తెలిసిందే మొత్తానికి జగన్ను అధికారంలోకి తీసుకొచ్చాడు ఆ తర్వాత కూడా పీకే సేవలు జగన్కు అందుతున్నాయని అంటున్నారు మరోవైపు ఇప్పటి నుంచే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలపై జగన్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో మరోసారి పీకేను రంగంలోకి దింపాలని నిర్ణయించారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి మధ్యలో పీకే వచ్చి తాడేపల్లిలోని సీఎంతో భేటీ కావడం కూడా తెలిసిందే దీంతో వచ్చే ఎన్నికలలో మరోసారి వైసీపీని గద్దెనెక్కించేందుకు పీకే ప్రయత్నిస్తారని ప్రచారం జరిగింది అంతేకాదు నవంబర్లోనే పీకే టీం రంగంలోకి దిగిపోతుందని అనధికార వర్గాలు సైతం ప్రచారం చేశాయి అంటే సీఎం స్వయంగా మంత్రులతోనే అన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది ఇదే విషయంపై మీడియా కూడా భారీ ఎత్తున ప్రచారం చేసింది అయితే నవంబర్ మాట అటుంచితే డిసెంబర్ వరకు కూడా పీకేటీఎం ఊసు ఎక్కడ కనిపించడం లేదు అంటే దీని వెనుక ఏదో జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ క్రమంలో పీకేటీఎం తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ వాళ్ళతో కూడా మిలాఖా తయారు అక్కడ కూడా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పీకే బృందం ప్రయత్నిస్తోందనే విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇంటింటి సర్వే చేసేందుకు కసరత్తు చేస్తున్నారని సమాచారం అయితే ఏపీలో ఎందుకు సర్వే ప్రారంభించలేదు అనేది ప్రశ్న వాస్తవానికి నవంబర్లోనే ప్రారంభమవుతుందని చెప్పినా ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదు అంటే ఎమ్మెల్యేలు బాగా ఆవేశంతో ఉన్నారని గ్రామాల్లో తిరగలేమని చెబుతున్నారని పీకే టీం భావిస్తోంది ఈ క్రమంలో సర్వేలు చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు వచ్చే అవకాశం ఉందని కొంత సమయం తీసుకునే సర్వే చేస్తే బెటర్ అని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట ఇదిలా ఉంటే మరో రీజన్ ఏంటంటే అసలు వైసీపీ ఎమ్మెల్యేలకే పీకే టీంపై గుసా ఉందని వారికి ఆగ్రహం ఉన్న విషయం పీకేకు కూడా తెలుసునని ఈ క్రమంలో కూడా టీం పర్యటన వాయిదా పడిందనే వాదన ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గ్రామాల్లో అందరూ డిగ్రీలు చదివిన వారే కాబట్టి మాకు చెప్పేంత సీన్ లేదని అనే ఛాన్స్ కూడా ఉంది ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఏమైనా మాట్లాడినా వారిని తిరగనిచ్చే ప్రసక్తి కూడా ఉండదని భావిస్తున్నారు లోకల్గా కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు పీకే టీం ఏపీలో దూకుడుగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు అందుకే సర్వే విషయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది ఏది ఏమైనా మరో రెండున్నరేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే సర్వే చేసిన ప్రయోజనం ఏంటనేది కూడా ఒక టాక్ నడుస్తుండడం గమనార్హం